అన్నం ఉంది అంతకు మించి సినిమాల ద్వారా మంచి సంపాదన ఉంది కానీ ఆమె వాటితో సరిపెట్టుకోలేదు సంతృప్తి చెందలేదు ఇంకా ఏదో కావాలని అత్యాసకుపోయింది దురాశతో బొక్క బోర్లా పడింది అసలే సినిమాలో అంతంత మాత్రమే టాక్ తెచ్చుకున్న బాలీవుడ్ బ్యూటీ తన కెరీర్ను తానే డ్యామేజ్ చేసుకుంది తమిళ సూపర్ స్టార్ రజనీకాంత్ చెప్పిన ఈ డైలాగ్ బాలీవుడ్ ముద్దుగుమ్మ జక్వెలెన్ అండ్ ఫెర్నాండీస్కు అతికినట్లుగా సరిపోతుంది ఏదో కావాలని ఆశపడిన ఈమె చివరకు బొక్క బోర్లా పడింది మైమరిపించే అందం కుర్రకారును హుషారెత్తించే సొగసు అన్నింటికీ మించి సినిమాల ద్వారా ఐడెంటిటీ కావాల్సినంత సంపాదన జీవితానికి కావాల్సినంత ఎంజాయ్మెంట్ వీటన్నింటికీ మించి ఇంకా ఏదో కావాలనుకుంటే అది దురాసి అవుతుంది ప్రస్తుతం జాక్వెలిండ్ ఫెర్నాండెస్కు కూడా ఇదే పరిస్థితి ఎదురైంది దురాస దుఃఖానికి చేటు అన్నట్లుగా ఆమె అత్యాశ తనను నిండా ముంచేసింది ఇప్పటికే మనీ లాండరింగ్ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటోన్న ఈ ముద్దుగుమ్మ మరోసారి చిక్కుల్లో పడింది పిఎంఎల్ఏ కేసులో ఈ భామ ఆస్తుల్ని అటాచ్ చేసింది ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ ఏడు కోట్ల ఇరవై ఏడు లక్షల రూపాయలు విలువైన ఆస్తులను అటాచ్ చేసినట్లు ఈడీ ప్రకటించింది ఇందులో ఏడు కోట్ల రూపాయలు ఫిక్స్డ్ డిపాజిట్లేనని తెలుస్తోంది శ్రీలంక బ్యూటీ బాలీవుడ్ నటి జాక్వెలిన్ ఫెర్నాండెస్ రంగుల ప్రపంచం నుంచి కలల సౌధం కావాలని కాంక్షించింది జక్వెలిన్తో సన్నిహితంగా మెలిగిన చీటర్ సుఖేష్ చంద్రశేఖర్ ఈమె కళలను మరింత రెట్టింపు చేశాడు ఆశలు రేకెత్తించాడు విలువైన వస్తువులు గిఫ్ట్స్గా ఇచ్చాడు అవన్నీ అత్యంత ఖరీదైన బహుమతులు సుఖేష్ ఇచ్చిన గిఫ్ట్స్ను జక్వెలిన్ హ్యాపీగా తీసుకున్నప్పుడు అవే అన్హ్యాపీకి దారితీస్తాయన్న సంగతి లేదో ఎందుకంటే సుఖేష్ చంద్రశేఖర్ ఆర్థిక నేరగాడు మనీ లాండరింగ్ కేసులో ప్రధాన నిందితుడు అలాంటి వ్యక్తి ఇచ్చిన కాస్ట్లీ గిఫ్ట్స్ తీసుకునే ముందు జక్వెలిన్ ఏమాత్రం ముందు వెనక ఆలోచించి ఉన్నా తెలివిగా వ్యవహరించి ఉంటే ఇప్పుడు ఈ పరిస్థితి ఎదురయ్యేది కాదేమో అవన్నీ ఆలోచించకుండా లేడిపిల్ల వేటగాడికి చిక్కినట్లు ఇప్పుడు సుఖేష్ చంద్రశేఖర్ వలకు చిక్కి తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటోంది అతడిచ్చిన కాస్ట్లీ గిఫ్ట్లు తీసుకుని అతని మాయలో పడిపోయింది ఈ బాలీవుడ్ బ్యూటీ సుమారు రెండు వందల కోట్ల రూపాయల మనీ లాండరింగ్ కేసులో నిందితుడిగా ఉన్న సుఖేష్ చంద్రశేఖర్ జక్పెలిన్ కుటుంబానికి పెద్ద మొత్తంలో డబ్బు ఇచ్చినట్లు ఆరోపణలున్నాయి డబ్బుతో పాటు అత్యంత విలువైన బహుమతులను జక్పెలిన్ కుటుంబానికి ఇచ్చాడు సుఖేష్ చంద్రశేఖర్ అందులో అత్యంత ఖరీదైన డైమండ్ జ్యువెలరీ విలువైన గుచ్చి బ్రాండ్ యాక్సెసరీస్ డిజైనర్ బ్యాగులు జిమ్ సూట్లు వజ్రాల చెవి పోగులు బ్రాస్లెట్ మినీ కూపర్ వంటి దాదాపు ఐదు కోట్ల డెబ్బై లక్షల రూపాయల విలువైన కానుకలను జాక్వెలిన్ ఆమె కుటుంబ సభ్యులకు సుఖేష్ ఇచ్చినట్లు ఈడీ దర్యాప్తులో గుర్తించింది దీంతో ఈ కేసులో విచారణకు రావాలని నటి జాక్వెలిన్కు నోటీసులు జారీ చేయగా ఇప్పటికే పలుమార్లు ఆమె ఈడి ముందు విచారణకు హాజరయ్యారు విచారణకు హాజరైనప్పుడల్లా ఏడెనిమిది గంటలు ప్రశ్నించారు సుఖేష్తో జాక్వెలిన్కు ఉన్న లింకులపై కీలక ఆధారాలు సేకరించారు ఒకటిన్నర లక్షల యుఎస్ డాలర్లతో పాటు ఇరవై ఏడు వేల ఆస్ట్రేలియా డాలర్లను కూడా అందుకున్నట్లు ఆమె అంగీకరించినట్లు సమాచారం ఆమె ఒక మినీ కూపర్ కారును కూడా సుఖేష్ నుండి అందుకుంది అయితే దాన్ని తర్వాత సుఖేష్ కు తిరిగి చేసినట్లు తెలుస్తోంది రెండు వేల పంతొమ్మిదిలో లాండరింగ్ కేసులో జైలుకు వెళ్లిన రాండ్ బ్యాక్సీ మాజీ యజమానులు మల్వీందర్ సింగ్ శివీందర్ సింగ్ కు బెయిల్ ఇప్పిస్తానని నమ్మించి వారి భార్యల దగ్గర నుంచి ఏకంగా రెండు వందల కోట్ల రూపాయలు వసూలు చేశాడు సుఖేష్ చంద్రశేఖర్ ఇదే రెండు వందల కోట్ల రూపాయల నుంచి దాదాపు ఐదు కోట్ల డెబ్బై ఒక్క లక్షల రూపాయలు విలువ చేసే బహుమతులను ఇచ్చాడని ఈడీ గుర్తించింది సుఖేష్ బెయిల్ విషయాన్ని దాటవేస్తూ ఉండడంతో సివిందర్ సింగ్ భార్య అదితి సింగ్ ఢిల్లీ పోలీసులను ఆశ్రయించారు గతేడాదిలో సుఖేష్ను ను అరెస్టు చేసి జైలుకు పంపారు పోలీసులు అయితే జైలులో నుంచి కూడా సుఖేశ్ తన నేరాలను కొనసాగించినట్లు ఈడీ దర్యాప్తులో గుర్తించింది సుఖేష్ను కలిసేందుకు పలువురు బాలీవుడ్ సెలబ్రిటీలు జైలుకు వచ్చారని కూడా వెల్లడైంది ఇలా ఇలా సెలబ్రిటీలతో పరిచయాలు కలిగిన సుఖేష్ చంద్రశేఖర్తో జక్వెలెన్ కు సన్నిహిత సంబంధాలు ఉన్నాయని ఈడీ దర్యాప్తులో తేలింది వీరిద్దరూ గతంలో క్లోజ్ గా ఉన్న ఫోటోలు కూడా సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి జక్ కు సుఖేష్ ఇచ్చిన గిఫ్ట్స్లో తొమ్మిది లక్షల విలువ చేసే పర్షియన్ పిల్లి ఒక గుర్రం కూడా ఉంది దీని విలువ యాభై రెండు లక్షలకు పైమాటే సాహో మూవీలో చేసిన ఐటెం సాంగ్లో అదే గుర్రంతో కనిపించింది ఈ హాట్ గార్డ్ సుఖేష్ చంద్రశేఖర్ ఎదుర్కొంటున్న మనీ లాండరింగ్ కేసులో జాక్వెలిన్ ఫెర్నాడీస్ ను ఈడీ పలుమార్లు ప్రశ్నించింది కేసులో జాక్వెలెన్ నిందితురాలు కానప్పటికీ ఈమెకు ఇంకా క్లీన్ చిట్ అయితే ఇవ్వలేదు ఈడీ ఇంతలోనే ఇప్పుడు జాక్వెలెన్ కు చెందిన ఏడు కోట్ల ఇరవై ఏడు లక్షల రూపాయల విలువైన ఆస్తులను అటాచ్ చేసి షాక్ ఇచ్చింది ఈడీ ఈ పరిణామం జాక్వెలెన్ సినీ కెరీర్ పై ఎఫెక్ట్ చూపనుందని ఇండస్ట్రీ వర్గాల్లో చర్చ జరుగుతోంది ఏకంగా రెండు వందల కోట్లు వసూలు చేసి మోసం చేసిన సుఖేష్ ఎవరు అతడి వెనుకున్నదెవరు జాక్యలిన్ ఫెర్నాండేస్ తో ఎలా పరిచయం ఏర్పడింది గతంలోకి వెళ్లి చూస్తే అంతా నేరాల చిట్టానే కనిపిస్తోంది మహామహులను ముంచేశాడి మహానుభావుడు ఇతడి మోసాలకు భారీ కూడా తోడవడంతో ఎదురు లేకుండా పోయింది భార్యాభర్తలు కలిసి అందరినీ చీటింగ్ చేయడం మొదలుపెట్టారు వందల కోట్లు వెనకేసుకున్నారు సుఖేష్ చంద్రశేఖర్ది కర్ణాటకలోని బెంగళూరు తనకు విలాసవంతమైన జీవితం అంటే మక్కువ అందుకోసం ఏమైనా చేస్తాడు లగ్జరీ జీవితం కోసం మోసాలకు అలవాటు పడ్డాడు విలాసవంతమైన జీవితాన్ని గడపడానికి పదిహేడేళ్ల నుంచే అందర్నీ మోసగించడం ప్రారంభించాడు రాజకీయ నాయకుల నుంచి వ్యాపారవేత్తలు బాలీవుడ్ ప్రముఖుల వరకు ఎంతో మందికి కుచ్చుటోపీ పెట్టాడు ఈ ఘరానా కేటుగాడు లక్ష రెండు లక్షలూ కాదు ఏకంగా వందల కోట్లే వెనకేసుకున్నాడు తనకు మోసం చేయడం వెన్నతో పెట్టిన విద్య అన్నట్లుగా ప్రముఖులను ఈజీగా బురడీ కొట్టించేవాడు అతడి నేరప్రస్థానం ఒకసారి చూస్తే రెండు వేల ఏడులో బెంగళూరు డెవలప్మెంట్ అథారిటీలో ఉద్యోగాలు ఇప్పిస్తానని చెప్పి వంద మందికి పైగా మోసం చేశాడు ఈ కేసులో అరెస్టై జైలుక్కూడా వెళ్ళొచ్చాడు అయినా అతడి బుద్ధి మాత్రం మారలేదు ఎన్ని కేసులు నమోదైనా ఎన్నిసార్లు అయినా డోంట్ కేర్ అంటూ మళ్లీ మళ్లీ అవే చీటింగ్ పనులకు పాల్పడ్డాడు సుఖేష్ ఇప్పటికీ అతడిపై దాదాపుగా ముప్పైకి పైగా కేసులు నమోదయ్యాయి వీటిలో కొన్నింట్లో ఇంకా విచారణలు కొనసాగుతున్నాయి అలాగే తమిళనాడులో తను మాజీ ముఖ్యమంత్రి కరుణానిధి కొడుకుగా దివంగత ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ సీఎం వైఎస్ రెడ్డికి మేనల్లుడిని అని చెప్పుకుని చాలామందిని చీటింగ్ చేశాడు ఆ తర్వాత బాలీవుడ్ నటి లీనాపాల్తో సాన్నిహిత్యం ఏర్పడింది ఆ పరిచయం కాస్తా ప్రేమగా మారింది పెళ్లితో ఇద్దరూ ఒక్కటయ్యారు ఆ తర్వాత బాలీవుడ్ ప్రజలను మోసం చేయడానికి అతడికి లీనా కూడా మద్దతిచ్చింది భర్తను వెన్నుతట్టి ప్రోత్సహించింది ఈమె కూడా అలా ఎంతో మందిని మోసం చేయడమే కాకుండా నకిలీ పథకాల ద్వారా నాలుగు వందల యాభై మందిని మోసం చేసి పంతొమ్మిదిన్నర కోట్ల రూపాయలు కాజేసింది ఇక రెండు వేల పదహారులో జయలలిత మరణం తర్వాత శశికళ జైలుకు వెళ్లడం అన్నాడీఎంకే చీలిపోవడంతో శశికళకు పార్టీ సింబల్ రెండాకుల గుర్తు దూరమైంది పన్నీర్ సెల్వం పళనిస్వామి నుంచి పార్టీ సింబల్ను చేజిక్కించుకునేందుకు టీటీవీ దినకరన్ అన్ని ప్రయత్నాలు చేశారు అయితే ఇందులో ఎంట్రైన సుఖేష్ చంద్రశేఖర్ యాభై కోట్ల లంచం ఇస్తే ఎలక్షన్ కమిషన్ను ఇన్ఫ్లుయెన్స్ చేసి రెండు ఆకుల గుర్తు ఇప్పిస్తానంటూ టీటీవీ దినకరంతో ఒప్పందం కుదుర్చుకున్నాడు రెండు కోట్లు అడ్వాన్స్ కూడా అందుకున్నట్టు గుర్తించారు ఐదేళ్ల కిందటి ఈ లంచం కేసులో సుఖేష్ను ను అరెస్టు చేశారు ఢిల్లీ బ్రాంచ్ పోలీసులు ఏకంగా ఎన్నికల సంఘానికే లంచం ఇవ్వజూపారన్న ఆరోపణలు అప్పట్లో పెద్ద సంచలనం సృష్టించాయి దీన్ని బట్టి చూస్తే సుఖేష్ అనేవాడు ఎంత పెద్ద మోనార్కో తెలుస్తుంది ఆ తర్వాత రెండు వేల పంతొమ్మిదిలో ర్యాండ్బ్యాక్సీ మాజీ ప్రమోటర్ల నుంచి రెండు వందల కోట్లు కాజేసిన ఈ కేటుగాడు ఆ తర్వాత బాలీవుడ్లోకి ఎంటర్ అయ్యాడు అప్పటి వరకు బాలీవుడ్ అంటే ఏంటో అతనికి తెలీదు డబ్బే ఎరగా వేసి అందులో దూరిపోయాడు ఇదే క్రమంలో అతనికి బాలీవుడ్ హీరోయిన్ జాక్వెలిన్ ఫెర్నాడిస్తో పరిచయం ఏర్పడింది లగ్జరీ గిఫ్ట్లు కొనివ్వడం మొదలుపెట్టాడు దీంతో అత్యాశతో ఆమె కూడా అతడికి లొంగిపోయింది జాక్వెలిన్తో సన్నిహితంగా ఉండడం మొదలుపెట్టాడు ఇటీవల అతడితో జాక్వెలిన్ రొమాంటిక్ గా దిగిన ఫోటో ఒకటి లీక్ అయింది ప్రస్తుతం ఈ ఫోటో సోషల్ మీడియాలో వైరల్గా మారింది సుఖేష్ మధ్యంతర బెయిల్పై విడుదలైన సమయంలో ఏప్రిల్ జూన్ కాలంలో ఈ సెల్ఫీ తీసినట్లు తెలుస్తోంది దీంతో ఇద్దరి మధ్య ఏదో ఉందంటూ ఊహాగానాలు మొదలయ్యాయి సుఖేష్ జాక్విలెన్ ను చెన్నైలో దాదాపు నాలుగు సార్లు కలిశాడని అంతేకాకుండా జాక్వెలెన్కు ప్రైవేట్ జెట్ కూడా ఏర్పాటు చేసినట్లు ఈడీ అధికారులు చెబుతున్నారు సుఖేష్పై దర్యాప్తులో భాగంగా జాక్వెలిన్ గతేడాది డిసెంబర్లో ఈడీ ఎదుట హాజరైంది విచారణలో పలుమార్లు తనకు సుఖేష్తో సంబంధం లేదని తప్పించుకునే ప్రయత్నం చేసింది జాక్వెలిన్ అయితే ఆధారాలు ముందు పెట్టి ప్రశ్నించడంతో అసలు నిజాలు చెప్పక తప్పలేదు పోలీసుల దర్యాప్తులో విస్తుపోయే విషయాలు వెలుగులోకి వచ్చాయి కోట్లు విలువైన బహుమతులు ఇవ్వడమే కాకుండా ఐదు వందల కోట్ల బడ్జెట్తో తీసే సినిమాలో జాక్వెలిన్ ను హీరోయిన్గా తీసుకుంటానని నమ్మించాడట భారత్లోనే తొలి మహిళా సూపర్ హీరో ప్రాజెక్ట్ అని ఇందులో బాలీవుడ్ కు చెందిన విఎఫ్ఎక్స్ ఆర్టిస్టులు పనిచేస్తారని దాన్ని మూడు పార్ట్స్ గా తీసి ప్రపంచ వ్యాప్తంగా ఆ సినిమాను విడుదల చేస్తామని ఆమెకు మాయమాటలు చెప్పాడని సమాచారం ఏకంగా హాలీవుడ్ యాక్ట్రెస్ ఏంజలీనా జోలీతో పోల్చి ఆమెకు లేనిపోని ఆశలు కల్పించాడు ఇలా జాక్వెల్డ్ ఫెర్నాండెస్ సుఖేష్ వలలో పడిపోయిందని స్పష్టంగా అర్థమవుతోంది సుఖేష్ తిహార్ జైలుకు వెళ్లినా తరచూ అతడిని కలిసేందుకు అక్కడికి వెళ్లినట్లు తెలుస్తోంది బాలీవుడ్లో హీరోయిన్ గా పాపులర్ అయిన ఫ్రెండ్ సొంత దేశం శ్రీలంక మంచి ఆఫర్లు రావడంతో ఇక్కడే సెటిల్ అయింది తెలుగులో ప్రభాస్ సరసన సాహో చిత్రంలో నటించింది పవన్ కళ్యాణ్ నటిస్తున్న హరిహర వీరమల్లు చిత్రంలో మొదట ఆమెను తీసుకున్నారు ఆ తర్వాత ఆ ఆలోచనను విరమించుకున్నారు ఈ కేసులే కారణంగా తెలుస్తోంది తాను నటించిన సినిమాల కంటే సుఖేశ్ చంద్రశేఖర్ విషయంలో ఎక్కువగా హైలైట్ అయింది ఈ శ్రీలంక ముద్దుగుమ్మ ఇక ఇందులో అతడి భార్య కూడా తక్కువేం కాదు బాలీవుడ్లో పలు చిత్రాలు టీవీ సీరియల్స్లో నటించిన ప్రముఖ నటి లీనా మరియా పాల్ బాగానే గుర్తింపు తెచ్చుకుంది అయితే ఈ మధ్య కాలంలో నటి పాల్ డబ్బు సంపాదన కోసం అడ్డదారులు తొక్కి దేశంలోని బడాబడా పారిశ్రామికవేత్తలను బెదిరించి వందల కోట్ల రూపాయలను వసూలు చేసింది భర్త సుఖేష్తో పాటు లీనాను అరెస్టు చేసిన పోలీసులు ఇంటిపై దాడి చేసి దాదాపు ఇరవై కోట్ల రూపాయలు జప్తు చేశారు లీనా పాల్ ప్రముఖ హీరో జాన్ అబ్రహాం హీరోగా నటించిన మద్రాస్ కేఫ్ చిత్రం ద్వారా బాగా పాపులర్ అయింది దీంతో ఈ అమ్మడికి కొంతమేర సినీ అవకాశాలు బాగానే తలుపు తట్టినప్పటికీ అక్రమదారుల్లో డబ్బు సంపాదించాలన్న ఆశ కారణంగా తన సినీ కెరీర్ని చేజేతులా నాశనం చేసుకుంది భర్తతో పాటే కటకటాల్లోకి వెళ్ళింది జాక్వెలిన్ లాగే మరికొంతమంది బీటౌన్ హీరోయిన్లు సుకేష్ ట్రాప్లో పడ్డారా డబ్బుతో అందరినీ తన దారికి తెచ్చుకున్నాడా సుఖేష్ నుంచి ఖరీదైన బహుమతులు ఎవరు ఈడీ అధికారులు తేల్చిందేంటి మరికొంతమంది ఆస్తులు కూడా అటాచ్ చేసేందుకు ఎన్ఫోర్స్మెంట్ అధికారులు సిద్ధమవుతున్నారా సుఖేష్ చేతిలో జాక్కులిన్ లాగే మోసపోయిన హీరోయిన్లు చాలామందే ఉన్నారు డబ్బుంటే చాలు ఎవరినైనా గుడ్డిగా నమ్మేస్తున్నారు ఇటీవలే మరోసారి సుఖేష్ ను ఈడీ ప్రశ్నించగా బాలీవుడ్కు చెందిన ఇద్దరు హీరోయిన్లతో సన్నిహిత సంబంధాలు ఉన్నాయని విచారణలో తేలింది అందులో మరో బాలీవుడ్ నటి నోరా ఫతేహి ఒకరు ఈ బ్యూటీ తెలుగు ప్రేక్షకులకు కూడా సుపరిచితురాలే టెంపర్ కిక్ టూ లోఫర్ ఊపిరి చిత్రాల్లో ఆడిపాడిన నోరా ప్రభాస్ నటించిన బాహుబలి సినిమాలో మనోహరి పాటలోనూ కనిపించి కుర్రకారు మదిని దోచింది ఇప్పుడు బాలీవుడ్లోనూ ఆఫర్లను అందిపుచ్చుకుంటోంది ఇలాంటి సమయంలో మనీ లాండరింగ్ మరక అంటించుకుంది చంద్రశేఖర్ చంద్రశేఖర్తో సన్నిహిత సంబంధాలు ఉన్న హీరోయిన్ల గురించి విచారణ చేపట్టారు ఈడీ అధికారులు ఇందులో భాగంగా గతంలో సుఖేష్ చంద్ర నోరా ఫతేహితో పాటు జాక్వెలిన్ ఫెర్నాండెస్కు దాదాపుగా రెండు కోట్ల రూపాయలు విలువ చేసే ఖరీదైన బెంజ్ కార్లను బహుమతులుగా ఇచ్చాడని ఈడీ అధికారులు కనుగొన్నారు దాంతో జాక్వెలిన్తో పాటు నోరా ఫతేహికి కూడా సమన్లు జారీ చేసి విచారణకు పిలిచింది ఈడీ వివిధ కోణాల్లో నోరాను ప్రశ్నించిన ఎన్ఫోర్స్మెంట్ అధికారులు నోరా ఫతేహి జాక్వెలిన్కు సుఖేష్తో ఉన్న ఆర్థిక లావాదేవీలను ప్రశ్నించారు ఈడీ విచారణకు హాజరయ్యే సమయంలో లక్షల రూపాయలు విలువైన హ్యాండ్ బ్యాగ్ను ధరించి అభిమానులకు దర్శనమిచ్చింది నోరా ఫతేహి బ్లూ కలర్ టీషర్ట్ షార్ట్స్ ధరించి వచ్చిన నోరా చేతిలో ఖరీదైన బ్యాగ్తో కనిపించింది అప్పట్లో ఆమె హ్యాండ్బ్యాగ్ పిక్స్ నెట్టింట వైరల్ అయ్యాయి సెలబ్రిటీలు ధరించే డ్రెస్ నుంచి వారు వేసుకునే చెప్పులు గాగుల్స్ వాచీలు ఇలా ప్రతిదీ పెద్ద విషయమే వాళ్లు కదిలినా మెదిలినా అంతా విశేషాల పరంపరలే వాళ్లు ఏ లుక్లో కనిపించినా కెమెరా కళ్ళు క్లిక్కుమంటాయి వారిని టాప్ టు బాటం వరకు స్కాన్ చేస్తే కాని కెమెరాల కళ్ళు శాంతించవు ఆ ఫోటోలో చిన్న విశేషం కనిపించినా అదో పెద్ద వార్తే కూర్చుంటుంది బాలీవుడ్ భామ నోరా ఫతేహి విషయంలో అదే జరిగింది ఆమె ధరించినవన్నీ ఖరీదైనవి కావడంతో అవన్నీ సుఖేష్ ఇచ్చాడా అన్న అనుమానాలు మొదలయ్యాయి ఎందుకంటే దాని ధర ఎంతో తెలిస్తే అవాక్కవ్వాల్సిందే దాదాపు రెండు లక్షలు విలువైన మినీ లూయిస్ విట్టన్ పామ్ స్ప్రింగ్స్ బ్రాండ్కు చెందిన బ్యాగ్ను ధరించి నోరా కనిపించింది ఆ బ్యాగ్ ధరను తెలుసుకుని అభిమానులు షాక్ అవుతున్నారు జక్విలిన్ ఫెర్నాండెస్ నోరా ఫతేహితో నరిపిన సన్నిహిత సంబంధాల వివరాలను దర్యాప్తులో ఈడీకి సుఖేష్ కూడా చెప్పినట్లు సమాచారం సుఖేష్ చంద్రశేఖర్ టార్గెట్లో ఇద్దరే కాదు మరో ముగ్గురు ఉన్నట్లు ఈడీ వెల్లడించింది అందులో సారా అలీఖాన్ జాన్వీ కపూర్తో పాటు భూమి పెడ్నేకర్లకు సుఖేష్ ప్రత్యేకమైన అందించేందుకు ప్రయత్నించినట్లు తెలుస్తోంది వాట్సాప్ చాట్ ద్వారా సుఖేష్ సారాకు ఒక కార్ను బహుకరించాలనుకున్నట్లు చెప్పాడు ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ ఇటీవల దాఖలు చేసిన ఛార్జ్షీట్లో ఈ వివరాలు పొందుపరిచినట్లు సమాచారం వీటికి సంబంధించి వివరాలు బయటికి రావడంతో ఒక్కసారిగా బీటౌన్ షేక్ అయింది బాలీవుడ్లో చాలామంది హీరోయిన్లు మోడల్స్ ఈ మోసగాడికి ఏంజల్ గా పిలువబడే సహచరి పింకీ ఇరానీ ద్వారా పరిచయమయ్యారు వారిలో కొందరిని స్వయంగా జైలులో ఉన్న సుఖేష్ చంద్రశేఖర్ను కలవడానికి తీసుకువెళ్లిందని ఈడీ తెలిపింది ఈ మనీ లాండరింగ్ కేసులో ముంబైకు చెందిన ఇరానీ పాత్రను వివరిస్తూ అనుబంధ ఛార్జ్షీట్ను ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ కోర్టు ముందు దాఖలు చేసింది పింకీ భార్య లీనా ద్వారా సారా అలీఖాన్ జాన్వీ కపూర్ భూమి పెడ్డేకరలకు వలవేసిన చంద్రశేఖర్ వారికి కాస్ట్లీ కార్లు గోల్డ్ ఖరీదైన గిఫ్ట్స్ ఎరగా విసిరే ప్రయత్నం చేశాడు అయితే సుఖేష్ పంపిన గిఫ్ట్లను తాను తిరస్కరించాలని సారా అలీఖాన్ చెబుతుంటే సుఖేష్ను తను కూడా దూరంగానే ఉంచినట్లు జాన్వీ కపూర్ చెబుతోంది పెడ్నేకర్ కూడా ఇదే మాట వినిపిస్తోంది ఒక్కోసారి కొంతమంది నటీనటులు తాము ఎలాంటి తప్పు చేయకపోయినప్పటికీ పోలీస్ స్టేషన్కు వెళ్లిన సందర్భాలు కూడా చాలానే ఉన్నాయి ఈ క్రమంలో నిజానిజాలు బయటపడి తమ తప్పు లేదని తెలిసినప్పటికీ ఈ ప్రభావం సినిమా కెరియర్పై పై పడడంతో అవకాశాల విషయంలో ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు అలాగే ప్రస్తుతం జక్ ఫెర్నాండెస్ బాలీవుడ్లో ఉన్న టాప్ ఫైవ్ హీరోయిన్ల సరసన రాణిస్తోంది దీంతో మనీ లాండరింగ్ కేసులో జక్ ఫెర్నాండెస్ పోలీస్ స్టేషన్కు వెళ్లడంతో ఈ వ్యవహారం తన సినీ కెరియర్ ను ప్రభావితం చేసే అవకాశాలు ఉన్నాయని కొందరు సినీ ప్రముఖులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు ఇమేజ్ డ్యామేజ్ అవడంతో పాటు ఏడు కోట్ల విలువైన బహుమతులు కూడా ఈడీ స్వాధీనం చేసుకోవడంతో జక్వెలిన్కు కోలుకోలేని షాక్ తగిలింది మరోవైపు నోరా ఫతేహీతో పాటు మిగతా హీరోయిన్లకు కూడా జక్వెలిన్ లాగే ఎదురుదెబ్బ తప్పదా అన్న అనుమానాలు మొదలయ్యాయి సుఖేష్తో సంబంధాలు ఉన్న మరికొంతమంది హీరోయిన్లు ఎవరు అతడితో ఎవరెవరు లావాదేవీలు నడిపారు ఎంత లబ్ధి పొందారు వ్యాపారవేత్తలు రాజకీయ ప్రముఖులతో ఎలాంటి లింకులు ఉన్నాయన్న దానిపై సమగ్రంగా ఆధారాలు సేకరిస్తోంది ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ ఈ కుంభకోణం నుంచి ఆదాయాన్ని పొందినట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న వ్యక్తులను ట్రాక్ చేస్తోంది వేగంగా ఇన్వెస్టిగేషన్ కొనసాగిస్తోంది గతేడాది ఆగస్టులో చంద్రశేఖర్కు సంబంధించిన కొన్ని స్థలాలపై ఈడీ దాడి చేసి చెన్నైలోని సముద్రానికి ఎదురుగా ఉన్న బంగ్లాను ఎనభై రెండున్నర లక్షల నగదు డజనుకు పైగా లగ్జరీ కార్లను స్వాధీనం చేసుకుంది it will focus straight into ntv